సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయ సంచలనంగా తీసిన వ్యూహం శపథం సినిమాలో మళ్ళీ వాయిదపడింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏపీ సీఎం జగన్ ఉద్దేశించి రూపొందించిన ఈ మూవీస్ రిలీజ్ డేట్లు ఇదివరకే ఫిక్స్ అయ్యాయి. వ్యూహం సినిమాను ఫిబ్రవరి 23న శపథం మూవీని మార్చి 1న రిలీజ్ చేస్తామని ఆర్జీవీ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు రెండు సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్. వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. మార్చి 1న వ్యూహం, మార్చి 8న శపథం సినిమాలను విడుదల చేస్తామని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అయితే వ్యూహం సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందే తమ సినిమాల రిలీజ్లను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ డేట్లతో ఒక కొత్త పోస్టర్ను షేర్ చేశారు ఆర్జీవీ. కొన్ని సాంకేతిక కారణాలు మరింత ఎక్కువగా ప్రమోషన్లు చేసేందుకు తమ సినిమాలను వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు ఆయన. థియేటర్లు దొరకడం కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు. వ్యూహం సినిమాను మార్చి 1కి, శపథం మూవీని మార్చి 8కి వాయిదా వేశాం. అయితే ఈసారి లోకేష్ మాత్రం కారణం కాదు. కొన్ని సాంకేతిక కారణాలు మరిన్ని ప్రమోషన్లను చేసుకోవాలనుకోవడం, ఆ తేదీలో మేము అనుకున్న థియేటర్లు దొరుకుతున్నందున వల్ల వాయిదా వేశాం అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వ్యూహం, శపథం సినిమాలను తెరకెక్కించారు ఆర్జీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపిస్తుంది. ధనుంజయ్ ప్రభుని, పద్మావతి, రేఖ, నిరోష ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ముందు నుంచి రాజకీయంగా చర్చ జరుగుతుంది. తమ అధినేతను, తమ పార్టీని అఘోరపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నారా చంద్రబాబు తనయుడు లోకేష్ ఫిర్యాదు చేశారు. దీంతో గతంలోనే రిలీజ్ కావలసిన వ్యూహం సినిమాకు బ్రేకులు పడ్డాయి. అన్ని అడ్డంకులు దాటుకుని తీరా ఫిబ్రవరి 23న రిలీజ్ చేద్దామనేసరికి మరో వారం రోజులు వాయిదా పడడం గమనార్హం. చూద్దాం, మార్చి 1న రిలీజ్ అవుతుంది కదా.